కరోనా వైరస్ ఉద్దీపన ప్యాకేజ్ ఒక చారిత్రక చట్టమని జో బైడెన్ అభివర్ణించారు. కోవిడ్తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను దీని సాయంతో తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. గత కొన్ని తరాల్లో కేంద్ర సాయం ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి. వ్యాక్సినేషన్ వేగం పెంచడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో చర్చించారు జో బైడెన్. ఒకప్పుడు కోవిడ్ అనంతర ప్రపంచం గురించి ఊహించడమే కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు తొలిసారిగా ఆశ నిజమయ్యేలా కనిపిస్తోంది. Now I want to talk about the next steps we're thinking about. First, tonight, I'm announcing that I will direct all states, tribes, and territories to make all adults, people 18 and over, eligible to be vaccinated no later than May 1. Let me say that again. All adult Americans will be eligible to get a vaccine no later than May 1. జులై 4న అమెరికా స్వాతంత్ర దినోత్సవం. ఆనాటికి పరిస్థితులు కొంతవరకు సాధారణ స్థాయికొస్తాయని ఆశిస్తున్నారు. అదే రోజు కరోనా నుంచి అమెరికా స్వాతంత్ర్యం పొందుతుందని బైడెన్ అంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 10% అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. త్వరలోనే లక్షలాది డోసులు అందుబాటులోకి రాబోతున్నాయి. మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచడంతో పాటు ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరింత మంది సైనికులను ఉపయోగించుకోవాలని బైడెన్ అధికార యంత్రాంగం భావిస్తోంది. This vaccine means hope. It will protect you and those you love from this dangerous and deadly disease. కానీ ఈ టీకాలపై కొందరిలో ఉన్న అనుమానాలను అధిగమించడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ మినహా 4 మాజీ అధ్యక్షులు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. I carry a card in my pocket with the number of Americans who have died from COVID to date. It's on the back of my schedule. ప్రపంచంలో మిగతా దేశాలన్నింటికంటే అమెరికాలోనే కోవిడ్-19తో ఎక్కువ మంది చనిపోయారు. ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 550,000 చేరువవుతోంది. అయితే ప్రజల బాధలు త్వరలోనే సమసిపోతాయని జో బైడెన్ అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం మొదలవుతుందని అంటున్నారు. కానీ ఈ దారిలో ఇప్పటికీ అనేక అవరోధాలు మిగిలే ఉన్నాయి.